హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటి తరుణంలో ఎక్కువ మంది పిల్లలు స్మార్ట్ కిడ్స్ అయిపోయారు అయితే అమ్మ చంద్రుణ్ణి చూపిస్తూ అన్నం తినిపించేది కానీ ఇప్పుడు కాలం మారింది కదా ఫోన్లో కార్టూన్స్ చూపిస్తున్నారు తెలియంతనో ఆకర్షణతో అందులోని రకరకాల రంగు బొమ్మలు చూస్తూ పిల్లలు కూడా అందుకు అట్రాక్ట్ అయిపోయారు తాజా పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే ఇండియాలోని సిటీలో నాలుగు వందల మిలియన్ ఇంటర్నెట్ యూజర్స్ ఉంటే అందులో ఇరవై ఎనిమిది మిలియన్ యూజర్స్ స్కూల్కి వెళ్లే చిన్నారులే అంతేకాదు యునెసెఫ్ చెప్పిన దాని ప్రకారం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఇంటర్నెట్ వాడే పిల్లలు ఐదు శాతం పెరిగితే అదే రెండు వేల పదిహేను వచ్చేసరికి పదకొండు శాతానికి పెరిగారు ఇందులో మరింత విచారించదగ్గ విషయం ఏంటంటే నెట్లో పిల్లలు ఎక్కువగా చూసేవి చేసేవి కూడా సెక్స్కి సంబంధించినవని తేలడం ఇప్పటికే ఇంటర్నెట్ ని అధికంగా వాడడం వల్ల చిన్నారుల్లో మేధోశక్తి తగ్గుతుందని గేమ్స్ ఎక్కువగా ఆడడం వల్ల శారీరక ఆటలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వైద్య నిపుణులు తేల్చారు ఈ కారణంగా పిల్లలు శారీరకంగా మానసికంగా వెనుకబడుతున్నారని మానసిక నిపుణులు అంటున్నారు చాలా వరకు పేరెంట్స్ బిజీ అయిపోయారు పిల్లల్ని పట్టించుకునే టైం వారికి ఉండడం లేదు కాబట్టి ఈ సమయంలో చిన్నారులు తమను డిస్టర్బ్ చేయొద్దనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ముందు వెనుక ఆలోచించకుండా ఇంట్లోనే సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇందులో ముఖ్యంగా ఉండేది ఇంటర్నెట్ అయితే ఈ సౌలభ్యం వారిని వేరే దారికి మళ్ళీస్తోంది కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉత్సాహంతో వారు తప్పుడు దిశలోకి వెళ్తున్నారు వారు చూసే ప్రతి వీడియోలో తమని తాము ఊహించుకుంటున్నారు ఇవన్నీ మంచి విషయంలో అయితే పర్లేదు కానీ ఇందులో మంచి కంటే ఎక్కువగా క్రైమ్ కి సంబంధించిన ఉంటున్నాయి సోషల్ మీడియా పుణ్యమాని ఎక్కడెక్కడో రెజిలింగ్ లెవెల్లో జరిగే ఫైట్లు రోడ్ల మీద హత్యలు ఇవే కాక సెక్స్కి సంబంధించిన వీడియోలు వీటన్నింటినీ చూసి తాము అలా చేయాలనుకుంటున్నారు ఆచరణలో పెడుతూ చిన్నతనంలోనే నేర చరిత్రను రాస్తున్నారు ఇవి చాలా ఉన్నట్టు ఛాలెంజ్లు వీరి జీవితాలను ఛాలెంజ్ చేస్తున్నాయి బ్లూవేల్ ఛాలెంజ్ మోమో వంటి పేర్లతో వచ్చిన వెర్రికి చిన్నారులు జీవితాలు ఛిద్రమవుతున్నాయి గత సంవత్సరం వచ్చిన బ్లూవేల్ ఛాలెంజ్ వంద మంది పిల్లల్ని పొట్టన పెట్టుకోగా మోమో ఛాలెంజ్ కూడా అంతే ప్రభావితం చూపించింది టెక్నాలజీ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది ప్రతి ఒక్క పని మరింత సులభతరమైంది ఈ కారణంగా ఎవరికి వారే వీడియోలు తీయడం రికార్డు చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తున్నారు మన కర్మ కొద్దీ ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవ్వడం వాటిని చూస్తే మిగతా వారు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లడం జరుగుతోంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన వివరాల ప్రకారం కిడ్స్ ఎక్స్ అనే పేరిట ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో సెక్స్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేయడం జరుగుతోంది మొత్తం రెండు వందల ముప్పై నాలుగు సభ్యులున్న ఈ గ్రూప్లో అరవై ఆరు మంది భారతీయులు అదేవిధంగా సెక్స్కి సంబంధించిన మెసేజ్లకు కూడా రేపటి భావి భావత పౌరులు తెగ అట్రాక్ట్ అవుతున్నారు వీటి వల్ల నిండా పదహారు నిండిన పిల్లలు కూడా తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ పిచ్చి చేష్టలు చేస్తున్నారు దానికి ప్రేమ అంటూ పేరు పెట్టి అప్పటి బాల్య వివాహాలు గుర్తుకు తెస్తూ తల్లిదండ్రులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు పిల్లలు చేసే ప్రతి పనిపై పెద్దలు కన్నేసి ఉంచాలి ముఖ్యంగా స్కూల్లో పిల్లలు ఏం చేస్తున్నారో వారి టీచర్లను అడిగి తెలుసుకోవాలి ఇంటర్నెట్లో పిల్లలు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో ఎప్పటికప్పుడు గమనించాలి పిల్లలతో ఎప్పుడూ తల్లిదండ్రులు మమేకమై ఉంటూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి ఈ జాగ్రత్తలతో మన పిల్లల్ని మనం రక్షించుకున్న వారం అవుతాం చివరిగా మనం జీవితంలో ఎంత బిజీగా ఉంటే మన ఆర్థిక పరిస్థితి అంత మెరుగవుతుంది కానీ అది కుటుంబం పిల్లలు ఆరోగ్యాన్ని మించిన బిజీగా ఉండకూడదు